రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రైతానక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చరికి ఈ మిరప తోటలకు సంబంధించి ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ దగ్గర దగ్గర అరవై రోజులు పైబడి నూట ఇరవై రోజుల వరకు కూడా తోటలైతే ఉండటం జరిగింది కృష్ణా గుంటూరు పల్నాడు అంటే గుంటూరు పల్నాడు ఏరియాల్లో అయితే కొంచెం ఒక నలభై రోజుల నుంచి నలభై రోజుల తోటలో వస్తూ ఉంది సో ప్రజెంట్గా మనకి ఉన్న మిరప తోటలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కువగా మనకి కొమ్మ ఎండు కానీ కొమ్మ కుళ్ళుడు కానీ సమస్య ఎక్కువగా ఉంది దాంతోపాటుగా పూత వచ్చిన పోత రాలిపోవడం ఆ పోతలు రాకపోవడం అనే ప్రాబ్లం ఉంది గ్రోతింగ్ ఆగిపోవడం అనేది ఒకటి ఉంది దాంతోపాటుగా దోమ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంది కొంచెం బొబ్బర్లు అక్కడక్కడ బొబ్బర్లు తగులుతూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చరికి మనకి పురుగు ఎక్కువ అవుతూ ఉంది చల్లటి వాతావరణం ఉంది కాబట్టి పురుగు కూడా ఎక్కువ అవుతూ ఉంది సో మనం ఈ అన్ని ప్రాబ్లమ్స్ని ఒకటే స్ప్రేయింగ్లో సెట్ చేయాలి అంటే చేయలేం కానీ మనం ఆల్రెడీ నేను ఒక స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో దాన్ని మీతో పాటు పరిచయం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వేడైతే చేస్తా ఉన్నా సో వాస్తవంగా దీనికి సంబంధించిన రిజల్ట్ వీడియో కూడా ఖచ్చితంగా వస్తుంది నేను ఇవాళ చెప్పబోయే మందుకు సంబంధించిన రిజల్ట్ వీడియో కూడా ఇది కొట్టిన తర్వాత మన తోటలో రిజల్ట్ ఏంటి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ప్రజెంట్ ఈ ప్రోడక్ట్ని మీకు పరిచయం చేయడం జరుగుద్ది సో ఇది ఆల్రెడీ చాలా చాలా వీడియోస్ మీరు చూసి ఉంటారు మీరు దీని గురించి తెలుసుకునే ఉంటారు కానీ దాని గురించి ఇంకొంచెం క్లారిటీగా అది స్ప్రే చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనే దాని గురించి అన్నీ ఎంత డోస్ స్ప్రే చేసుకోవాలి ఎకరానికి ఎంత డోస్ స్ప్రే చేసుకుంటే ఏ విధమైన రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి నాకు తెలిసిన సమాచారం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా సో చివరి వరకు వీడియో చూడండి నచ్చితే మటుకు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులు మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మనం ఏరియా వైజ్గా వాట్సాప్ గ్రూప్లు అయితే క్రియేట్ చేయడం జరిగింది సో ఆ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి వాటిని ఫస్ట్ కామెంట్లు అయితే ఇవ్వడం జరుగుద్ది ఇంకా విషయానికి వస్తే మనకి ఆల్రెడీ మీరు ఈ సూపర్ లావా ఫైవ్ జీ అనే దాన్ని ఈ సూపర్ లావా ఫైవ్ జీ అనే దాన్ని నోవా కంపెనీ వాళ్ళది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఇదే నోవా కంపెనీకి సంబంధించి రకరకాల మందులు మీరు ఆల్రెడీ దీన్ని పరిచయం అయ్యే ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది సో సో ఈ సూపర్ లావా ఫైజ్ దాన్ని మార్కెట్లోకి మనకు తీసుకొచ్చింది ఏంటంటే మిరప తోటల్లో వచ్చే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఒకే స్ప్రేయింగ్ తోటి మనం కంట్రోల్ చేసుకునే విధంగా సో వాస్తవంగా ఇప్పుడు కొమ్మకూలుడు ఒకటి ఉంది దాంతోపాటుగా మనకి పురుగు ప్రాబ్లం ఉంది దోమ ప్రాబ్లం ఉంది నల్లి ఉంది దాంతోపాటు గ్రోతింగ్ రావాలి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవరింగ్ రావాలి వచ్చిన ఫ్లవరింగ్ అంతా కాయ సెట్ అవ్వాలి సో ఈ మనము సూపర్ లవ్ ఫైవ్ జీ దాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మిరప తోటల్లో వచ్చేటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా ఒకటే స్ప్రే కంట్రోల్ చేసుకోవచ్చు సో అంటే మనం ఇంత ఈజీగా ఉంది కదా మనం దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల నష్టం ఏంటి అన్న కాన్సెప్ట్లో మనమైతే నిన్న స్ప్రే చేయడం జరిగింది సో వాస్తవంగా మనకి మనం మున్ దాన్ని ముందే మన రైతులకు చెప్పవచ్చు కానీ నేను రిజల్ట్ చూసిన తర్వాత బాగా దాని గురించి మీకు చెప్పవచ్చు అన్న కాన్సెప్ట్లో నిన్న ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది సో ఒక రెండు రోజుల్లో రిజల్ట్ వీడియో కూడా ఖచ్చితంగా పెడతాం సో అయితే దీన్ని మనం స్ప్రే చేసుకునే విధానం ఏంటంటే దీంట్లో మనకి నాలుగు రకాల బాటిల్స్ అయితే రావడం జరిగింది నేను ఆల్రెడీ మనం స్ప్రే చేసిన బాటిల్స్ ఇవి సో ఈ నాలుగు రకాల బాటిల్స్ని ఏవైనా రెండు బాటిల్స్ ఒక రెండు బాటిల్స్ ఒక దాంట్లో ఇంకో రెండు బాటిల్స్ ఇంకో దాంట్లో వచ్చరికి మనం వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటిలో కలుపుకొని మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు ఒక సెట్ వచ్చేసరికి మనకు ఒక ఎకరానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట సో దీన్ని ఏదైనా ఒక రెండు డబ్బాలు ఒక దాంట్లో ఒక రెండు డబ్బాలు వచ్చేసరికి ఇంకో దాంట్లో స్ప్రే చేసుకొని కలుపుకొని దాన్ని మనము కలిపేసుకొని మనం ట్యాంకులో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు సో నేను స్క్రీమ్ పెడతాను చూడండి నేను ఏ విధంగా స్ప్రే చేశాను దాన్ని కూడా మీకు స్క్రీమే పెట్టడం జరుగుతుంది మీరు చూడొచ్చు సో అయితే మనం స్ప్రే చేసుకోవడం వల్ల దీంట్లో ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అంటే తెగుల ప్రాబ్లం కంట్రోల్ అవుద్ది దోమ కంట్రోల్ అవుద్ది నల్లి కంట్రోల్ అవుద్ది ప్లస్ మనకి పురుగు గోడ కంట్రోల్ అవుద్ది దాంతోపాటు గ్రోతింగ్ వస్తుంది మంచి చిన్న ఇగురులు పెట్టుకుంటూ మంచి ఫ్లవరింగ్తో పాటుగా కాపు సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇన్ని రకాల ప్రా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఏవ్ అవుతున్నప్పుడు మనం స్ప్రే చేసుకోవడం తప్పే లేదు సో మరి ఏ ఏ రోజుల తోటలో మనం స్ప్రే చేసుకోవచ్చు అంటే మనకి ముప్పై రోజుల తోటల నుంచి చూసుకుంటే నూట ఇరవై రోజుల తోటల వరకు కూడా మనం ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఒక కాపు సెట్ అయిన తోటల్లో కానీ సరే గ్రోతింగ్ లేని తోటల్లో కానీ దాంతోపాటు ఆల్రెడీ ఒక కాపు సెట్ అయ్యి ఇంకో కాపు కోసం అంటే మనం ఇంకొక గ్రోతింగ్ రావాలి ప్లస్ మనకి కాపు సెట్ అవ్వాలి అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలనుకుంటే ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తర్వాత ఇంకోసారి ఒకసారికి మనకి రెండు కటింగ్లు అయిపోయి మూడో కటింగ్ టైంలో కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు సో ఎందుకు అని చెప్తున్నానంటే ఆల్రెడీ చాలామంది రైతులు దీన్ని వాడడం జరిగింది వాడిన తర్వాత వాళ్ళ నుంచి సమాచారం తీసుకున్న తర్వాతనే మనం దీనికి ఈ వీడియో అంటే ఈ ప్రోడక్ట్ని మన రైతులకి పరిచయం చేయాలన్న కాన్సెప్ట్లో మనం ముందు రావడం జరిగింది దాంతోపాటుగా నేను కూడా స్ప్రే చేశాను సో నేను కూడా స్ప్రే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఇంకా జాగ్రత్తగా ఇంకొంచెం దీని గురించి ఇంకా మంచిగా రైతులకు చెప్పొచ్చు అనుకుంటే మనం కూడా మన తోటలో ఒకసారి స్ప్రే చేసి తప్పే ఉందన్న కాన్సెప్ట్లో మనం స్ప్రే చేసాం సో ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకాస్త బాగా దీని గురించి అయితే మీకు చెప్పడం జరుగుద్ది సో ఎవరైనా కానీ ఈ సూపర్ లావా ఫైవ్ జీని కనుక స్ప్రే చేయాలి అంటే ఖచ్చితంగా స్క్రీమ్ మీద కనపడే నెంబర్లకు ఫోన్ చేయండి దానికి సంబంధించిన సమాచారం మీకైతే అందివ్వడం జరుగుద్ది ఒకవేళ ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి లేదంటే నా నెంబర్ స్క్రీమ్ మీద చేస్తాను నా నెంబర్కి ఫోన్ చేసినా కానీ మీకైతే ఆ దానికి సంబంధించిన ఇంకేదైనా ఉన్నా కానీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం సో ఇది దీన్ని ప్రొడక్ట్కి సంబంధించి పరిశీలించేది మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఒకటే దాంట్లో మనం క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి ఈ సూపర్ లవ ఫైవ్ జీని మీరు స్ప్రే తప్పే తప్పేలేదు డెఫినెట్గా ఎవరైనా కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే కష్టం ఎందుకంటే ఒకటి ఉంటే ఇంకోటి వస్తూ ఉంటుంది ఇంకోటి ఉంటే ఇంకోటి వస్తూ ఉంటుంది ఇటు పురుక్కి దావ కొడతారు అటుపక్క ఫంగిసైడ్ సైడ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది తర్వాత గ్రోతింగ్ ఆగిపోతూ ఉంటుంది సో లేదు గ్రోత్కి ఫంగీ సైడ్కి లేకపోతే ఇంకా రకాల ప్రాబ్లమ్స్ కొడతారు అటుపక్క దోమ పెరిగిపోవచ్చు లేదంటే మనకి పురుగు ప్రాబ్లం పెరగవచ్చు సో మనం ఇవన్నీ ఒకటేసారి మనం కంట్రోల్ చేసుకుంటే తోట అనేది ఒక స్టేబుల్కి వస్తుంది అన్ని రకాల సెట్ అయినప్పుడు మనం కొత్త జాగ్రత్తగా మనం హీల్డింగ్ అనేది తీసుకోవచ్చు కాబట్టి సో ఈ సూపర్ లెవె ఫైవ్ జీని స్ప్రే చేసుకోవడం తప్పే లేదు నోవా కంపెనీ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే ఆల్రెడీ చాలా నోవా అనేది ఆల్రెడీ చాలామంది రైతులు తెలిసిందే ఇది ఆల్రెడీ రైతుల్లో ఒక మంచి గుర్తింపు పొందిన సంస్థే కాబట్టి ఇంకా మనం దా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు సో ఇది సూపర్ లావా ఫైవ్ జీ గురించి నాకు తెలిసిన సమాచారం ఇంకేదైనా డౌట్లు కింద కామెంట్ చేయండి వాటిని కూడా డెఫినెట్గా మీకు తీర్చే ప్రయత్నం చేస్తా దీనికి సంబంధించిన రిజల్ట్ వీడియో మటుకు డెఫినెట్గా మీకు రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుద్ది సో ఆ రోజు మాట్లాడుకుందాం తోటలో మనకి రిజల్ట్ ఎట్లా వచ్చింది అనే దాని గురించి ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ